మెదక్ మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ మున్సిపల్ కమిషనర్ టౌన్ ప్లానింగ్ అధికారితో కలిసి పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలలో ప్రత్యేక అవకాశాలు కల్పించామన్నారు. మున్సిపాలిటీలలో విలీనమయ్యే గ్రామాలకు సెప్టెంబర్ 2020 వరకు అవకాశం ఉందని తెలిపారు. పట్టణ ప్రజలు రెగ్యులర్ చేసుకుని ఇల్లు నిర్మాణాలు చేపట్టుకోవచ్చన్నారు. సూచనలు సలహాలు కావాలంటే కమిషనర్తో మాట్లాడవచ్చని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఏవైతే మున్సిపాలిటీలో విలీన గ్రామాలు ఉన్నాయో వాటి గతంలో మరి అనాథరిత లేవర్స్ ఉన్నప్పుడు ఇల్లీగల్ గా ప్లాట్ చేసి అటువంటి దానిలో ఎవరైనా ప్రజలు ఉన్నట్టయితే వారంతా కూడా దాన్ని సరి చేసుకునే అవకాశం ఇచ్చారు. వాటంతా కూడా 2018 వరకు ఏదైతే మార్చి వరకు ఏవైతే ప్లాట్లు ప్రజలకు ఉన్నారో అనాథరిత ప్లాట్లకు ఉన్నారో వాళ్ళందరూ రెగ్యులరైజ్ చేసుకునే అవకాశం ఇచ్చారు. కాబట్టి ఈ అవకాశాన్ని అంతా కూడా మెదక్ పట్టణ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న అందరూ కూడా ఎవరైనా ఆ ప్రాంతాల్లో ప్లాట్లు కలిగి ఉంటే తప్పకుండా వారు రెగ్యులరైజ్ చేసుకోవాలని మీ ద్వారా మెదక్ పట్టణకు ప్రజలందరూ కూడా ఏవైతే ప్లాట్లు హక్కుదారులు ఉన్నారో ఓనర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా నేను ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అందరినీ పేరు పేరున మనం చేస్తాం.